భారీ వర్షాలకు విజయవాడ ప్రాంతమంతా తడిసి ముద్దైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పాతబస్తీలోని తారాపేట, వించిపేట, బోడెమ్మ సెంటర్లలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో వాహనాలన్నీ నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి, వ్యాపార సంస్థల్లోకి వరద నీరు రావడంతో వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. వర్షాల కారణంగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వర్షాలకు విజయవాడ ప్రాంతమంతా తడిసి ముద్దైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పాతబస్తీలోని తారాపేట, వించిపేట, బోడెమ్మ సెంటర్లలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో వాహనాలన్నీ నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి, వ్యాపార సంస్థలోకి వరద నీరు రావడంతో వ్యాపారుల దుకాణాలు మూసివేశారు. వర్షాల కారణంగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వర్షాలకు విజయవాడ ప్రాంతమంతా తడిసి ముద్దైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. విజయవాడలోని పాతబస్తీలోని తారాపేట, వించిపేట, బోడెమ్మ సెంటర్లలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారాలు మూసివేసి ఇళ్లకు వెళ్లడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ ఫోన్ లైన్ అందిస్తారు. గాంధీ చెప్పండి, విజయవాడలో ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ప్రజలు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? త్రిపుర మనం చూసాక తుఫాను హెచ్చరిక కారణంగా, తుఫాను ప్రభావితంతో దాదాపుగా 24 గంటలుగా విజయవాడలో ఎడతెరిపి లేని వర్షాలకి మాత్రం కురుస్తుంది. గత అర్ధరాత్రి నుంచి అయితే మాత్రం తీవ్ర స్థాయిలో భారీ వర్షాలు అయితే మాత్రం విజయవాడలో కురుస్తూనే ఉన్నాయి. దాదాపుగా విరామం లేకుండా ఈ వర్షం కురవడంతో దాదాపుగా లోతట్టు ప్రాంతాలని కూడా నిటమించాయి. అట్లాగే రోడ్లన్నీ విజయవాడ ప్రధాన మార్గాల్లో సైతం మోకాళ్ళలోకి నీళ్లు రోడ్డుపై చేరిన పరిస్థితి ఉంది. పాతబస్తీ ప్రాంతంలో అయితే మాత్రం అక్కడ పాతబస్తీలో అధిక భాగం పాతబస్తీలకు కానీ కొంత లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. అట్లాగే కొంత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉండటంతో అక్కడ అన్ని పాతబస్తీలో ఏదైతే మార్కెట్ సెంటర్ కానీ లేకపోతే కనుక విచ్చిపేట, తారాపేట తదితర ప్రాంతాల్లో దాదాపుగా అక్కడున్నటువంటి ఇళ్ళు వ్యాపార సంస్థలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. వాహనాలు కూడా పూర్తిగా మునిగిపోయేటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. అక్కడ నీళ్లు వర్షాలతో పాటు అక్కడ ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిగ్గా లేకపోవడంతో నీళ్లు డ్రైనేజ్ నీరు కూడా రోడ్డు మీద రావడంతో మొత్తం అక్కడ దాదాపుగా 5 నుంచి 6 అడుగుల మేర నీళ్లు రోడ్డు మీద నిలిచిపోయిన పరిస్థితి ఉంది. పూర్తిగా రాకపోకలన్నీ కూడా పాతబస్తీలో రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. వ్యాపార సంస్థలన్నీ కూడా దాదాపు మూసివేసిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికే స్కూళ్లు కూడా తెరవాలని చెప్పి జిల్లా అధికారులకి కనుక ఆదేశాలు ఇవ్వడంతో స్కూళ్ళ నుంచి కూడా మూసివేశారు. మరో పక్క చూస్తే కనుక
కొండచెరి మెరుపు కూడా తీవ్రమైంది. విజయవాడలో ఉన్నటువంటి చున్నపట్టి సెంటర్ లో కొండచెరి విరిగిపోవడంతో ఒక ఇంటి మీద ఇంట్లో ఉన్నటువంటి ఒక ఒక వ్యక్తి మృత్యులుగా మరొక ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ముందస్తుగానే కొండచెరీలో విరిగిపోవడం ముందస్తుగా ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు కూడా మూసివేయడం జరిగింది. ఈ కొండచెరి విరిగిపోవకుండా అలాగే వర్షాల కారణం ఇరుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్షాల కారణంగా కృష్ణా నది కూడా వరద పోటిస్తుంది. దాదాపుగా కృష్ణా ప్రకాశం బ్యారేజ్ ఉన్నటువంటి 12 అడుగుల నీటి మట్టం కూడా నిండిపోవడంతో దాదాపు 3 లక్షల 50 వేల పైగా క్యూసెట్ నీరు ఆయకట్టు నుంచి కూడా వస్తుంది. దీంట్లో 12 వేల మేర నీటిని కాలువలకు విడుదల చేసి మిగతా నీటిని కూడా సముద్రంలోకి విడుదల చేశారు అధికారులు. అలాగే నదీ తీరవ తీర ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా అప్రమత్తం ఉండాలని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా యంత్రాంగం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మొత్తం సహాయ చర్యలు అయితే మాత్రం చూసేసిన పరిస్థితి ఉంది. అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కూడా ఈ వరద వర్షం భారీ వర్షాల కారణంగా గంభీర ప్రాంతాల్లో కూడా వాళ్ళు పర్యటిస్తూ సేవా సహాయ కార్యక్రమాలు చెప్పాలనే పరిస్థితి మాత్రం కంట్రోల్ ఉంది. రైట్ గాంధీ, థ్యాంక్ యూ.